కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారు సూడి కృష్ణారెడ్డి అన్నగారికి, వారి బృందానికి అందరికీ, మరి వీరికి ప్రత్యేకంగా ములుగో కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం పలికేసందుకు రావడం జరిగింది. వారు కూడా అన్ని విషయాలను ఈ రాష్ట ముఖ్యమంత్రి కాలినాడు మాట్లాడినటువంటి మాటలని, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలని, గతంలో వారు ఏం చెప్పారో జనాలలో, ఈనాడు ఏమే ఇంప్లిమెంట్ అవుతున్నదో అనేటువంటి విషయాల మీద సూక్తంగా చెప్పడం జరిగింది. వారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, వారిని కూడా సీపీఎం పార్టీని మా ములుగు జిల్లా ఏమన్నా మళ్లీ అన్ని పార్టీలతోటి కనుక మరి అఖిలపక్షంతోటి ముఖ్యమంత్రి మళ్లీ విన సమావేశం పెట్టినట్లయితే మీరు ఫస్ట్ ప్రప్రదంగా శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల పేరు మీద నేను ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ ఈ వేదిక నుండి మీరు బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను వినియోగించుకుంటున్నాను. అంతేకాదు ప్రత్యేకంగా చెప్పాలంటే మరి సమ్మక్క సారలమ్మల సన్నిధికి వచ్చి ముద్దయాన ఆనాడు ముఖ్యమంత్రి కాలే, మరి సమ్మక్క సారలమ్మల పేరు మీద తప్పనిసరిగా ములుగు కేంద్రంగా జిల్లా చేస్తానని ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు అబద్దాలు చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు నేను ఈ మహాజన పాదయాత్ర సందర్భంగా మరి నాయకుల వరకు నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నా. మరి అంతేకాదు ఈ యొక్క నియోజకవర్గంలో మరి మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు, ఈ రాష్ట్రంలో కూడా ఏమి లేవనేటువంటి విషయాన్ని సున్నంగా తెలిపినటువంటి వీరభద్రం గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మా అభినందనలు వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కృష్ణన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. సోదరులు, ఈరోజు పాదయాత్ర ద్వారా వస్తున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆ బృందం అందరికీ కూడా పాదయాత్ర ఎంత కష్టంతో కూడుకుంటుందో, ఆ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా పూజ వచ్చినట్లుగా వివరించిన నాయకత్వానికి సిపిఐ పార్టీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. సరే, ఏది ఏమైనా కూడా ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సబ్బిరెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. కానీ నేను చెప్పదలుచుకున్న ఒకటి ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి బృందం ఈ రోజే చూసాం మేము టీవీలో పర్ఫెక్ట్ గా సబ్బిరెడ్డి గారిని విమర్శించడం ప్రయత్నం చేస్తున్నాం. విమర్శించడానికి అభ్యంతరం లేదు, కానీ విమర్శ కూడా ఒక అర్హత ఉండాలి. ఏమడుగుతున్నారు పాదయాత్రలో, మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయండి అంటున్నాం అంతే ఇక్కడ. మరి వాగ్దానాలు చేయమని అనడం తప్ప, మరి ఇక్కడ తప్పు చేసేది వాళ్ళ, పాదయాత్ర చేసే వాళ్ళ. కనుక ప్రజానీకమంతా ఈ పాదయాత్ర యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో కూడా, అంటే ఈ మోసపోకుండా మనం ఎప్పుడు 60-70 సంవత్సరాలుగా ఓట్లు వచ్చేసరికి ఏస్తున్న వాళ్ళకే మళ్లీ వాళ్ళ మీదనే మళ్లీ మనం పోరాడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఏంటంటే ఉద్యోగం కావాలని ఒకరు, ఉపాధి కావాలని ఒకరు, రైతులకు గిట్టుబాటు ధర కావాలని ఒకరు, ఇవన్నీ భీమస్త చేస్తామని చెప్పుకుంటూ మోసం మాటలతో వచ్చిన తెల్లారే మన గొంతుల మీద కత్తులు పెట్టే పరిస్థితి జరుగుతున్నాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ పాదయాత్ర ద్వారా అర్థం చేసుకుని రాబోయే రోజులలో ఈ ప్రజలకు ఏది అవసరం ఉంటుందో కూడా గుర్తించుకోవాలని తెలియజేసుకుంటూ వీరికి మరోసారి నేను ధన్యవాదాలు ఇస్తున్నాను.